నేను కాపురం ఉంటున్న పేదలవాడలోని ఇళ్లన్నీ ఖాళీ చేయించాలని కుట్ర పన్నాడు ఎంపీ రాజశేఖరం. ఆ కుట్రలో ఒక భాగంగా పేద ప్రజల ప్రతినిధినైన నన్ను తన ఇంటికి పిలిపించాడు. నువ్వేనా గుడిసెలకి లీడర్వి? నేను లీడర్ని కాను, గుడిసెల్లో మనుషులకు ప్రతినిధిని. నువ్వెంత కమ్ముడిపోతావు, నీ మనుషుల్ని ఎంత కమ్ముతావు? ప్రపంచంలో ఉన్న డబ్బంతా రాసులు పోసిన శ్రామికుడి స్వేదాన్ని ఖరీదు చేయలేరు. నువ్వెంత? నేను ఠాగూర్నిరా, మీ బెదిరింపులకు లొంగే మనిషిని గాను. ఏమిట్రా కూసో, నీలాంటి వాళ్ళు ఎందరు ఎదురొచ్చినా ఆ స్థలం నుంచి పేదవాళ్ళను ఖాళీ చేయించేది ఖాయం, ఆసుపత్రి కట్టించేది ఖాయం. సూర్యుణ్ణి గుప్పెట్లో బంధించాలనుకోవడం వెర్రితనం రాజశేఖరం. మమ్మల్ని ఆ స్థలం నుంచి ఒక్క అంగుళం కూడా కదిలించలేవు. ఎంత పొగరు! రెండు రెండు లారీలు వచ్చి సామాన్లు ఎక్కించుకోండి. ఎక్కించరా సామాను. జనార్దన్, ఏమిటిది సామాన్ లారీలోకి ఎందుకు ఎక్కిస్తున్నారు? ఎందుకేటయ్యా, ఆ మహారాజు రాజశేఖరం బాబు పాక ఖాళీ చేస్తే 1000 రూపాయలు ఇస్తాన్నాడు. 1000 రూపాయలు చేదా ఏంటి? ఎరా అమ్మ రోజా, అట్ట నుంచున్నావేంట మా వెళ్ళి సామాన్ తీసుకురాపో. జనార్దన్, ఆగు. నువ్వు మా నాయకుడివే కావచ్చు, కానీ మాకు లాభం వచ్చేటప్పుడు మాత్రం ఆపటం మంచిది కాదు. మీకు లాభం వచ్చే పని చేయించానయ్యా. పాకకి 5000 చొప్పున ఇస్తానని రాజశేఖరం నా దగ్గర ఒప్పుకున్నాడు. లారీ లేకిచ్చిన సామాన్ కింద దించండి. పాక 5000 ఇచ్చేంత వరకు ఎవరు ఖాళీ చేయొద్దు. ఏమండి, నిజంగానే ఆ రాజశేఖరం పాక 5000 ఇస్తానని ఒప్పుకున్నాడా? లేదు పార్వతి, నా వాళ్ళతో నేను అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పారా? అవును, డబ్బుకు లొంగిపోయి వాళ్ళు ఖాళీ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఒకసారి భూమిని పెట్టుబడిదారులు ఆక్రమిస్తే తిరిగి పేదల చేతికి రాదు. 5000 ఇస్తే కానీ పాకలు ఖాళీ చేయరా? అవును, ఇప్పుడు 50000 ఇచ్చినా ఖాళీ చేయరు. మరి వాళ్ళతో ఎందుకు అలా చెప్పావు? నీ రాజకీయాన్ని దెబ్బతీయడానికి. ఇప్పుడు మళ్ళీ నువ్వు 5000 ఇస్తానని రాయబారి నడిపితే నేను 10000 ఒప్పుకొచ్చానని చెప్తాను. దీన్ని మద్ర చేసి కాలంలో పారేనా? ఎందుకురా అనవసరమైన కేసు. వీణ్ణి గోని సంచిలో చుట్టి గూడ్స్ బండిలో ఎక్కించు. 3 రోజుల తర్వాత వెనక్కి వచ్చేసరికి ఆ పాకల స్థానంలో మన ఆసుపత్రి పునాదులు ఉంటాయి. ఎలా జనార్దన్, సామాన్ లారీలకు ఎక్కించలేదా? డబ్బు ఉందే, అటాక్ ఇచ్చమంటారు? డబ్బా? ఠాగూర్ చేతికి పంపించానే, మీకు ముట్టలేదా? ఠాగూర్కా? ఎరా దాసు. అవునండి, ఠాగూర్ చేతికి డబ్బిచ్చి మీ అందరికీ పంచమన్నారా? పొద్దుటి నుంచి అసలు ఠాగూరి ప్యాట్లోకి రాలేదు. పొద్దుటి నుంచి ప్యాట్లోకి రాలేదా? పొద్దుట అనగా నా దగ్గర బయలుదేరిన ఠాగూర్ ఇంతవరకు ఇక్కడికి రాలేదంటే ఆ డబ్బు అంతా తీసుకుని పారిపోయి ఉంటాడండి. అబద్ధం, నా భర్త డబ్బు కోసం కక్కుర్తి పడే నీచమైన వాడు కాదు రాజశేఖరం. అలాంటి దొంగ బుద్ధి ఉండేది నీలాంటి సిగ్గులైన రాజకీయ నాయకులకి. ఎవరు దొంగ ఎవరు దొరో ఇప్పుడే తెలిచేద్దాం. ఒరే దాసు, వెళ్ళి ఆ ట్యాగర్ సోదా చేయండిరా. ఇదిగోనండి డబ్బు. ఏరా, ఇప్పటికైనా అర్థమైందా మీ నాయకుడి నక్క బుద్ధి? డబ్బింట్లో దాచేసి రాత్రి రాత్రి పిల్లల పిల్లలతో దాటేద్దాం అనుకున్నాడు. ఇలాంటి నాయకులు నమ్ముకుంటే మీ బతుకులు కుక్కల పాలవుతాయి. ఇదిగో జనార్దన్, ఈ డబ్బు ఇంటికి 5000 చొప్పున నువ్వే పంచేయి. అట్లాగే బాబు. మరి దొంగ డబ్బు దాచి వాళ్ళు ఏం చేయమంటారండి? ఇంకా ఏం చేస్తారు, ఆ మోట ఇంటిని తాలెట్టండి, తర్వాత వీళ్ళిద్దరిని కొట్టి తరివేయండి. నేను స్పృహలోకి వచ్చేసరికి ఊరు దాటిపోయానని గ్రహించాను. అక్కడి నుంచి తప్పించుకుని మా వాడలోకి వచ్చాను. అంత నిర్మానుష్యంగా ఉంది. రాజశేఖరం కోసం గాలించాను. వాడు రాజధాని వెళ్ళాడని తెలిసి వాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాను. ఏంటి బాబు మీరు అనేది? అవును జనార్దన్, నువ్వు నీ బిడ్డ నా ఇంట్లో హాయిగా ఉండొచ్చు. ఇది సిటీలో నా గెస్ట్ హౌస్. మా పాకలు ఖాళీ చేయించినందుకు మా మీద ఎంత అభిమానం చూపిస్తున్నారు బాబు. రాజశేఖరం, నా భార్య బిడ్డలు ఎక్కడా? బతుకుంటే ఏ వీధుల్లోనో అడుక్కు తింటూ ఉంటారు, చచ్చుంటే వల్లకాట్లో ఏ నక్కలో వాళ్ళని పీక్కు తింటూ ఉంటాయి. నీ దుష్ట రాజకీయంతో పేద ప్రజలకి నా భార్య బిడ్డలకి అన్యాయం చేస్తావా? నిన్ను బ్రతకనిస్తే ఇంకా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయిరా. అందుకే నిన్ను చంపి పేద
పైగా నేను హంతకున్నయ్యాను. ఆ కత్తితో రాజశేఖరాన్ని చంపగలిగి ఉంటే ఈ రోజున సగర్వంగా నేను హంతకుణ్ణి నేరస్తుని నేను ఒప్పుకునేవాణ్ణి. కానీ నా మూలంగా జనార్దన్ చనిపోయాడు. అతని కూతురు అనాథయింది బాబు. బాబు ఠాకూరు భార్గవ తండ్రి కొడుకులు అంతేకాదండి. ఆ రోజా తండ్రి సాగుకు మీరెట్టా కారణమయ్యారో, ఆ ఠాకూర్ గారిని మీరెట్టా జైలుకు పంపారో కొడుకు అంతా ఎడమరి చెప్పాడండి. జైల్లో ఉన్న మనవాళ్ళు చెప్పారు. అన్ను, రెండు బ్యాటరీలు ఒకేసారి ఛార్జింగ్ అవుతుంది, మనం డేంజర్ లో పడకుండా చూడరు. నెగిటివ్ ని పాజిటివ్ తో కలవనివ్వను, నెగిటివ్ నెగిటివ్ తోనే కలపాలి. అర్థమైందండి. దాసు గారి దగ్గర పంచపక్ష ఫలమానాలు తినే మమ్మల్ని జైలు కూడా తినిపించేటట్టు చేసావు కదా, అందుకనే నిన్ను మట్టి కనిపించాలనుకుంటున్నాం. ఏడు సార్, మీరు మట్టి తినకుండా ఉంటే చాలు. బాబు జనార్దన్ నా మూలంగా చనిపోయాడు. నా పాపానికి అతని కూతురు అనాథయింది. అమ్మాయి ఎక్కడుందో వెతికి తెలుసుకుని నేను చేసిన తప్పులు సరిదిద్ది ఆ పిల్లకు దారి చూపిస్తానని నాకు మాట ఉన్నాయినా. అలాగే నాన్న. నాన్న కన్నీళ్లు పెడుతున్నారా సార్? ఊరుకోడి సార్, పోలీసులు కన్నీళ్లు పెడితే ప్రజలు నవ్వుతారు. ఇదే శ్మశానంలో ఒకప్పుడు అన్యాయంగా చంపబడ్డ నా తల్లి శవానికి దహన సంస్కారాలు చేశాను, ఇప్పుడు ఇదే శ్మశానంలో దారుణంగా చంపబడ్డ నా తండ్రి చితికి నిప్పంటించాను. ఈ అన్యాయాలు ఇలా సాగిపోతూనే ఉంటాయి. అయినా మా రోదన మీకు వినిపించదు, మా ఆవేదన మీకు కనిపించదు. బట్ మిస్టర్ డీసీపీ, ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్న ఈ భార్గవ జైలు బయటకు వచ్చేసరికి భార్గవ రాముడు అవుతాడు. 21 సార్లు క్షత్రియ సంహారం కోసం గొడ్డలిని వీరవిహారం చేయించిన పరశురాముడు అవుతాడు. నో మిస్టర్ భార్గవ, తల్లిని తండ్రిని పోగొట్టుకున్న నీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను, కానీ ఆవేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దు. నాకు నీతులు చెప్పద్దు. అన్యాయంగా బలైపోయిన వంశానికి వారసుడిని నేను, అన్యాయాలను నిస్సహాయంగా చూస్తూ నిలబడే రక్షక బట్టల వంశానికి మీరు వారసులు. నాది కష్టాల వంశం, మీది కాకి బట్టల వంశం. దయచేసి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి. భార్గవ కేసు ఏమైంది? ఏమిటి అంత ఇంట్రెస్ట్? ఒకసారి ఇంటికి పంపావు కదా. నువ్వేం తెప్పడో అక్కర్లేదు, నేను చిన్నప్పటి నుంచి పెంచాను కనుక నెలకు 10,000 రూపాయలు ఇస్తున్నాను. ఏ, నిన్ను నేను ముట్టుకున్నానా? కూతురులా పెంచావు, నన్ను ముట్టుకుంటే నీ కళ్ళు పోవా? ఒప్పుకున్నావు కదా కూతురు లాగా పెంచానని. కూతురు దగ్గర కూడా ఇలాగే పంపిస్తావా? ఏ కోపం వచ్చిందా? పారాయ మనిషి కన్న తన్ననేగా నన్ను పావులా వాడుతున్నావు. నీ బిడ్డలిద్దరూ విదేశాల్లో పై చదువులు చదువుకోవాలి, నేను మాత్రం నీ పని చేసి పెట్టడం కోసం పోలీసు అధికారులకు ప్రభుత్వ అధికారులకు బానిసలవ్వాలి అంతేగా. ఏమిటే నోటికొచ్చినట్టు పెళ్తున్నావు? ఆ రోజు నా చేతుల్లో నీ బాబు చచ్చాడన్న సానుభూతితో నిన్ను చారదీశాను, కానీ లేకపోతే నువ్వేమైదానవే? ఏ గంగలోనూ మునిగి చచ్చేదాన్ని. ఆహా, చూస్తూ ఉంటే నీలో ఏదో చాలా గొప్ప మార్పు వచ్చిందే. ఎవడి ప్రేమలో పడ్డావా, లేకపోతే ఎక్స్పర్ట్ వాడి వల్ల పడ్డావా? ఒక మహానుభావుడు నా కళ్ళు తెరిపించాడు. ఆ మహానుభావుడు పేరు భార్గవేనా? అవును. అన్యాయంగా ఆ మనిషిని మీరు జైలు పాలు చేశారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నా పేరేం రాజరాజ నరేంద్రుడు కాదు, సారంగధర చరిత్రను తిప్పి రాయించడానికి. ఎరా, దాన్ని కంటికి రప్పలా కనిపెట్టుకుంటారా అంటే ఆ భార్గవ గడి మీద మనసు పెట్టుకుని సంగతి నాకు ఎందుకో చెప్పలేదు. నిన్ను